మీ అందరికీ తెలుసు డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ లో ఈఎస్ఐ సంబంధించి 2014 నుంచి 19 మధ్య కాలంలో గత ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మందుల కొనుగోలులో అలాగే సర్జికల్ ఐటమ్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్ మెడికల్ కిట్స్ ఫర్నిచర్ బయోమెట్రిక్ ఈ కొనుగోలు విషయంలో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి ఏసీబీ 3 మంత్స్ బ్యాక్ ఒక 2 ఎఫ్ఐఆర్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో వచ్చిన ముఖ్య అంశాలను ఈ రోజు మీడియా ద్వారా తెలియజేయాలని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటి ఏంటంటే ఈ 5 సంవత్సరాలకి సుమారు 975 కోట్లు వీటికి బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇందులో మా అంటే దర్యాప్తులో వచ్చిన వెలుగులో వచ్చిన అంశాలు ఏంటంటే ఒకటి ప్రభుత్వం తరపున ప్రభుత్వం సంబంధించి ఏమైనా పర్చేజ్ చేయాలంటే డెఫినెట్గా రేట్ కాంట్రాక్ట్స్ ద్వారా పర్చేజ్ చేయవలసి ఉంటుంది ఒక ఐటెం ఒక మెడిసిన్ 100 రూపీస్ అంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది చాలా కంపెనీలు ఫార్మ్స్ ఆ మందులు 100 రూపీస్కి ఇవ్వడానికి ముందుకు వస్తాయి అలాంటి మెడిసిన్స్ 100 రూపీస్ మెడిసిన్ 150కి 200 రూపీస్ కూడా కోట్ చేసి ఈ డైరెక్టర్స్ అండ్ స్టాఫ్ ఇదంతా కొల్లీడ్ అయ్యి ఈ మందులు కానీ ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయడం జరిగింది సుమారు 106 కోట్లు విలువ చేసే మందులు నాన్ కాంట్రాక్ట్ రేట్ కాంట్రాక్ట్స్ ద్వారా పర్చేజ్ చేయడం జరిగింది దీని ఇదేంటంటే అగెన్స్ట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ రూల్స్ ప్రకారం చేయడం జరిగింది రెండోది ఏంటంటే 1 లాక్ అబోవ్ ఏదైనా గవర్నమెంట్ ఆర్టికల్స్ పర్చేజ్ చేయవలసి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా పర్చేజ్ చేయాలి ఓపెన్ టెండర్స్కి వెళ్లకుండా డైరెక్టర్స్ వీళ్ళంతా లోపాకరంగా కొన్ని ఫర్మ్స్తో టైఅప్ అయ్యి ఈ లిమిటెడ్ టెండర్ సిస్టమ్ అనే ఒక కొత్త వరవణ్ణి తీసుకొచ్చి ఈ దాని ద్వారా వాళ్ళకి ఈ అలాట్ చేసి ఈ పర్చేజ్ చేయడం జరిగింది అందులో సుమారు 400 కోట్లు చెప్పి ఈ టెండర్స్ని ఇగ్నోర్ చేస్తూ ఈ ప్రొక్యూర్మెంట్ని ఇగ్నోర్ చేస్తూ పర్చేజ్ చేయడం వల్ల అందులో కూడా ప్రభుత్వానికి ఖజానాకి చాలా నష్టం జరిగింది ఈ దర్యాప్తులో ఇంకో విషయం ఏంటంటే ఈ ఈఎస్ఐ తాలూకు డైరెక్టర్స్ అపాయింట్ చేసిన ఎంప్లాయీస్ స్టాఫ్ ధనలక్ష్మి అనే ఒక వాళ్ళ అబ్బాయి ద్వారా ఈ ఒక అప్పటికప్పుడు కొన్ని ఈ కంపెనీలు కొత్తగా పుట్టుకొచ్చాయి దాని ద్వారా వీళ్ళు ఇక అలాగే వేణుగోపాల్ అని మన అమరావతి మెడికల్స్లో టెక్నీషియన్ ఆయన కూడా ఒక పార్ట్నర్ కింద మెడికల్ షాప్ పార్ట్నర్ కింద కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఎంఓయు కుదుర్చుకొని ఈ ఈఎస్ఐ మందులకి వాటికి సప్లై చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కొన్ని మీ దర్యాప్తులో ఇంకొక విషయం ఏంటంటే అసలు ఏవైనా మందులు కొనాలంటే కింద హాస్పిటల్స్ నుంచి డిస్పెన్సరీస్ నుంచి కూడా వాళ్ళకి ఇండెంట్స్ వస్తాయి మాకు ఈ మందులు అవసరం ఉంది మాకు అని చెప్పి వాళ్ళు ఇండెంట్స్ పెడతారు ఆ ఇండెంట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు పర్చేజ్ చేయాలి అది కూడా కొంచెం పక్కకు నెట్టేసి ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ జవాదన్ అని కడపలో ఉన్నారండి డాక్టర్ సివిల్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఆయన 24 ఇండెంట్స్ మన పర్చేజ్ ఆర్డర్స్ ప్లేస్ చేశారు 4 కోట్లు సుమారు 4 కోట్లు విలువైన మందులు అవసరం లేకపోయినా ఆ మందులు రిక్వైర్మెంట్ లేకపోయినా అలాంటి మందులు పర్చేజ్ చేసిన మందులు కూడా డిస్పెన్సరీస్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయని చెప్పిన కూడా ఎక్కడ డాక్యుమెంట్స్ లేవు అది కూడా దర్యాప్తులని స్టాక్ రిజిస్టర్లో వెరిఫై చేస్తే ఎక్కడ కూడా టాలీ అవ్వలేదు ఇవన్నీ కూడా అలాగే కొన్ని కంపెనీలు ఈ మధ్యకాలంలో ఏర్పడిన అమరావతి మెడికల్స్ కానీ తిరుమల మెడికల్స్ కానీ ఈ 2019 తర్వాత అన్ని క్లోజ్ చేశారు అంటే ఆ పర్టికులర్ పీరియడ్లో అవి సడన్గా అవి ఏర్పడ్డాయి ఎప్పుడైతే ఈ సప్లై చేయడం జరిగిందో ఈ 2019 అయిన తర్వాత ఈ షాప్స్ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో వెరిఫై చేస్తే ఆ షాప్స్ ఇప్పుడు
క్లోజ్ చేయబడి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా లోపాకారంగా చేయడం వల్ల, అలాగే ఇంకొకటి ఏంటంటే హెల్త్ టెలిసర్వీస్ కూడా మీరు, అది కూడా ఉంది రెండో కేసు. అందులో అచ్చెన్నాయుడు గారు డైరెక్టర్స్ని ఒక 3 లెటర్స్ ఆయన ఇవ్వడం జరిగింది. అందులో ఏంటంటే ఆర్డర్ చేస్తూ ఈ ప్రమోద్ రెడ్డి అని ఆయన డైరెక్టరు, నీరజ రెడ్డి అని అసిస్టెంట్, వీళ్ళిద్దరు కలిపి వాళ్ళు కోట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎటువంటి ఈ టెండర్స్ కానీ కాల్ ఫర్ చేయకుండా వీళ్ళు ఎంఓ కుదుర్చుకొని, అందులో ఏంటంటే కండిషన్ ఎంఓలో కూడా ఎవరికైతే ఈ ఇన్సూర్డ్ పేషెంట్స్ ఉంటారో, పర్సన్స్ ఉంటారో ఈఎస్ఐ సంబంధించి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి రూపాయి 80 పైసలు చొప్పున వీళ్ళు వాడుకునే కాల్ సెంటర్ వాడుకున్నందుకు ఛార్జెస్ వసూలు చేయాలి. ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళు వాడుకోవాలి. అట్లా కాకుండా వీళ్ళే అంటే మొత్తం టోటల్ 14 లక్షల మంది ఉంటే 14 లక్షల మంది కూడా బిల్స్ క్లెయిమ్ చేయడం జరిగింది. అది అగెనిస్ట్ ప్రొసీజర్ అన్నమాట. ఎవరైతే సర్వీస్ వాడుకుంటారో వాళ్ళకి క్లెయిమ్ చేయాలి, అట్లా చేయలేదు. అది కూడా కొన్ని మా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేస్తే ఎవరైతే వాళ్ళు కాల్ డేటా ఎవరైతే ఈ కాల్ సెంటర్ యూజ్ చేస్తారో వాళ్ళని వెరిఫై చేస్తే ఆ కాల్స్ అన్నీ తెలంగాణ సంబంధించినవి, ఆంధ్ర కాల్స్ ఏమీ లేవు. వాళ్ళు సబ్మిట్ చేసిన ఏదైతే కాల్ బిల్స్ పెట్టారో అన్నీ కూడా తెలంగాణ సంబంధించినవి, అది కూడా ఫేక్. నెక్స్ట్ మనందరికీ తెలుసు ఈసీజీ జనరల్గా ఎక్కడైనా ఈసీజీ చేసుకుంటే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు, దానికి 480 పైసా వీళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఎనీ గవర్నమెంట్ అయిన స్టేట్ కానీ మన పార్ట్ ఆఫ్ అదర్ స్టేట్స్లో కానీ 200 రూపీస్ మ్యాక్సిమం ప్రైస్ ఛార్జ్ చేస్తారు ఫర్ ఈసీజీ. వేరేస్ ఈ పర్టికులర్ ఈ అగ్రిమెంట్లో 480 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇవన్నీ కలిపి సుమారు 4 కోట్ల వరకు వాళ్ళకి పేమెంట్ చేయడం జరిగింది. అంటే ఇట్లా ఇవన్నిట్లో అలాగే బడ్జెట్స్ కూడా డైవర్ట్ అయ్యాయి. యాక్చువల్గా 233 కోట్లు 200 ఈ పర్చేసింగ్ ఆఫ్ కిట్స్ మెడిసిన్స్కి అలాట్ చేస్తే అందులో వాళ్ళకి ఆ బడ్జెట్ లేదు, బియాండ్ బడ్జెట్ ఎక్సెస్ బడ్జెట్ వాడి వేరే హెడ్ ఆఫ్ అకౌంట్స్లో కూడా సుమారు 132 కోట్లు వాళ్ళు డైవర్ట్ చేసి ఆ బిల్స్ నుంచి ఫర్నిచర్ ఉన్న బిల్ని తీసుకెళ్ళి మెడిసిన్లో అట్లా ఆ హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా మార్చి వాళ్ళు స్పెండ్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ 230 కోట్లు వాళ్ళు బడ్జెట్ అలాట్ చేస్తే వాళ్ళు 600 కోట్ల వరకు పర్చేజ్ ఆర్డర్స్ ప్లేస్ చేశారన్నమాట. అంటే 140% వాళ్ళు బడ్జెట్ అలాటెడ్ బడ్జెట్ కన్నా వాళ్ళు ఎక్కువ ప్రొజెక్ట్ చేసి పర్చేసింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ టెండర్స్ని ఇగ్నోర్ చేయడం, సొంత వాళ్ళ తాలూకా లోపగారు వాళ్ళతోనే మందుల షాపులు పెట్టించి వాళ్ళ ద్వారా, అంటే కొన్ని ఆథరైజ్డ్ ఇప్పుడు లెజెండ్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది, ఓమ్ని అని ఉంది, నెక్స్ట్ వీళ్ళందరూ కొన్ని కంపెనీలు ఉన్నాయి. వీళ్ళు దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ ఫ్రమ్ ది ప్రొపరేటర్స్, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో కంపెనీ ఫర్మ్ ఓనర్స్ వాళ్ళ కన్సెంట్ లేకుండా వీళ్ళే ఆథరైజేషన్ లేకుండా వీళ్ళే కొటేషన్స్ చేశారు. అలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్లు ఏంటంటే ఈ బిల్స్ ఫేక్ లెటర్ హెడ్స్ ఆఫ్ ది పర్టికులర్ కంపెనీ వేరే కంపెనీలో మేనేజర్ వాళ్ళని మేనేజ్ చేసుకొని ఆ కంపెనీ కోట్ చేస్తున్నట్టు ఫ్లోట్ చేశారన్నమాట. యాక్చువల్గా ఆ కంపెనీలకి నాలెడ్జ్ లేదు, వీళ్ళే చేసి వాళ్ళు హై రేట్స్ వేసి వీళ్ళు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళు లో కాస్ట్ L1 బిడ్డర్ కింద సెలెక్ట్ చేసుకొని ఈ మొత్తం టెండర్స్ అంతా కూడా వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు వీళ్ళన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 18 సార్లు వీళ్ళు స్పెషల్ ఏసీబీ కోర్టులో, అలాగే హైకోర్ట్స్లో, ఆనరబుల్ హైకోర్ట్స్లో కూడా వీళ్ళు బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. అలాగే యాంటిసిపేటర్ బెయిల్ కూడా ఎవరైతే కొంతమంది అప్స్టాండింగ్ ముద్దాలు ఉన్నారో వాళ్ళు యాంటిసిపేటర్ బెయిల్ కూడా హైకోర్టులో మూవ్ చేశారు. ఏజీ గారు వాళ్ళ టీము వాళ్ళ లీగల్ మ్యాటర్స్లో అందరూ మాకు కూడా చక్కని టీం వర్క్తో సపోర్ట్ చేసి మాకు అసిస్ట్ చేయడం జరిగింది. ఆల్ బెయిల్ పిటిషన్స్ కూడా ఆనరబుల్ స్పెషల్ ఏసీబీ కోర్ట్ అండ్ హైకోర్టు బెయిల్ పిటిషన్స్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఈ కేసులని దర్యాప్తు కూడా వేగవంతం చేయడానికి
సపరేట్ సపరేట్ బృందాలు కూడా దీన్ని తిరుగుతున్నాయి. అయితే ఇందులో చాలామంది విట్నెస్లు ఎవరైతే కొంతమంది ఈఎస్ఐ ఎంప్లాయీస్ ఉన్నారో ఇన్స్టిట్యూట్ పర్సన్స్ వాళ్ళని ఎగ్జామిన్ చేయవలసి ఉంది. 2014-16 మధ్యలో ఈ హైదరాబాద్లో ఉంది, అప్పటికి ఇంకా విజయవాడ షిఫ్ట్ అవ్వలేదు, డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ఆఫీసు. సో అక్కడి నుంచి కొన్ని షిఫ్టింగ్ ఆఫ్ రికార్డ్స్లో అలాగే అక్కడ కొన్ని సాఫ్ట్వేర్లో ఉండడం వల్ల ఇవన్నీ కూడా కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేయడం ఉంది. కొన్ని రికార్డ్స్ స్టాక్ రిజిస్టర్లు కూడా వెరిఫికేషన్ జరగవలసి ఉందని ఈ కేసు అయితే దర్యాప్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏసీబీ విల్ డూ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ప్రొసీజర్ అండ్ విల్ ఫైల్ ఛార్జ్ షీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జస్ట్ ఆల్ లీగల్ ఫార్మాలిటీస్. మా ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉంది కాబట్టి దెర్ ఈస్ లైక్లీహుడ్ ఆఫ్ ఎనీ యూజింగ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట అగెన్స్ట్ ది విట్నెసెస్, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆల్వేస్ విల్ ఆర్గ్యూ బెయిల్ ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఎస్ అదే లెటర్స్ అంటే మరి అలాంటి అంటే ఆర్డర్స్ అలా ఇవ్వకూడదు, అది అగెన్స్ట్ దట్ బికాస్ ఆఫ్ అంటే అది ఇవ్వడం వల్ల దే వీళ్ళు ఏదైతే కంప్లైంట్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇండల్జెంట్ ఇన్ మాల్ ప్రాక్టీస్ ఫైనాన్షియల్ లాస్ టు ది గవర్నమెంట్. లెటర్ ఇవ్వడం తప్పు చూసుకోవాల్సింది బా ఇద్దరు, అందుకే బోత్ అందుకే అందరి మీద కూడా ఇవ్వాలి ఇవ్వచ్చు అంటే ఆర్డర్ చేయకూడదు. ఈ కెన్ రికమెండ్ కన్సిడరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గివింగ్ ఆర్డర్, పర్టికులర్ కంపెనీకి ఇవ్వమని ఆర్డర్ చేయడం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జామినెంట్ కన్సిడరేషన్ ఈజ్ డిఫరెంట్ ఆర్డర్ ఇచ్చారు దట్ ఈస్ అది అక్కడే కదా. ఇంకా 7 ఆల్రెడీ ఐడెంటిఫైడ్, మొత్తం 19 అక్యూజ్డ్ ఆల్రెడీ ఐడెంటిఫై అయ్యారు. ఇంకా ఒక 5-6 అక్యూజ్డ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇంకా అండర్ స్క్రూటినీ ఇన్వెస్టిగేషన్లో అవుతుంది. ఇంకొక వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ అయితే 5-6 మోర్ అక్యూజ్డ్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్ ఎస్ లైక్లీ అంటే దేర్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ అండర్ స్క్రూటినీ, దేర్ వెరిఫికేషన్ అవుతుంది. ఎవరండి? పితన్ సత్యనారాయణ గారి మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఆయన కూడా ఉన్నాడు, ఉంది ఎలిగేషన్ ఉంది ఇన్వెస్టిగేషన్. ఈజ్ ఆల్సో అక్యూజ్ ఈజ్ అప్స్టాండింగ్ అప్రెంట్ చేయడానికి ఆయన ఇప్పుడు వరకు అబ్బాయిది ఏదో ఉంది, అది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ ఈస్ యూఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ అండ్ టు కానీ ఈజ్ ఫోర్స్ టు సార్ కొంచెం ఎవిడెన్స్ ఉంది దట్ విల్ బి డిస్క్లోజ్ ఆఫ్టర్ ఇస్తాను లిస్ట్ ఇస్తాను. ఇంకా ఇప్పుడు యాజ్ పర్ ఇంకొక 7 ఆల్రెడీ 12 మంది చేసాం, ఇంకొక 7 ఐడెంటిఫైడ్ అక్యూజ్ని అప్రెంట్ చేయాలి. ప్రమోద్ రెడ్డి, నీరజ్ రెడ్డి, వెంకట్, ఇంకా హైదరాబాద్ విజయవాడలో ఇక్కడ నుంచి ఉన్నారు. ఇంకొక ప్రైవేట్ పాస్ ఆల్రెడీ మురళి పిఎన్ఆర్ చేశారు, ఇంకా ఇట్స్ అండర్ స్క్రూటిన్ అది దట్స్ వాట్ రిమైనింగ్ అక్యూజ్లో ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ ప్రైవేట్ పర్సన్స్ ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంది. 5-6 ఇట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్. అంటే ఇప్పుడు అదే ఇప్పుడు దట్స్ హైదరాబాద్ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేట్ చేయ ఇప్పుడు సోఫార్ ఇన్వెస్టిగేషన్లో అంటే ఇవన్నీ మిస్సింగ్ ఆఫ్ ఈటెండర్స్ కానీ నాన్ రేటెడ్ కాంట్రాక్ట్స్కి పర్చేజ్ చేయడం కానీ ఓన్ బిన ఇవన్నీ కలిపి 150 అరౌండ్ దగ్గర మనకి అవినీతి అక్రమాలు జరిగినాయి, అవినీతి కూడా జరిగినట్టు రూఢి అవుతుంది. ఇప్పుడు వరకు ఎస్టాబ్లిష్ అయ్యింది. మనకి దిస్ ఈజ్ అంటే ఈ పర్టికులర్ పీరియడ్లో జరిగిందని చెప్పే దాని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎర్లియర్ దే కండక్టెడ్ ఎంక్వైరీ, ఆఫ్టర్ అనేది సబ్మిట్ చేశారు గవర్నమెంట్. గవర్నమెంట్ ఇంటర్న్ అగైన్ బికాస్ కరప్షన్ యాక్టివిటీ ఉంది కాబట్టి రిఫర్ టు ఏసీబీ. ఏసీబీ ఆల్సో మేడ్ రెగ్యులర్ ఎంక్వైరీ చేసింది,
ఎస్టాబ్లిష్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, కొంత డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇదంతా ఎగెన్స్ట్ రూల్స్ అని చెప్పి చట్టం వ్యతిరేకం కాబట్టి దీని మీద అప్పుడు గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని విల్ రీస్టాబ్లిష్. ఇప్పుడే నూట మొత్తం ఈ 975 కోట్లు యాక్చువల్గా ఫైవ్ ఇయర్స్ బడ్జెట్ అలాట్మెంట్లో ఫైవ్ ఇయర్స్ 150 క్రోర్స్ వరకు ఈ పర్చేసింగ్స్ అన్నీ కూడా ఈవెన్ బయోమెట్రిక్స్ కూడా గవర్నమెంట్ ఫిక్స్డ్ రేట్ 10,000. వాళ్ళు ఇప్పుడు వెరిఫై చేస్తారు రికార్డ్స్లో 50 to 60,000 పెట్టి ఈచ్ బయోమెట్రిక్ కొన్నారు. ఎంప్లాయీస్ అంటే ఆల్ డిస్పెన్సరీకి ఈఎస్ హాస్పిటల్లో ఎంప్లాయీస్ వాళ్ళకి అటెండెన్స్ మెయింటైన్ చేయడానికి ఈచ్ బయోమెట్రిక్ అరౌండ్ 100 బయోమెట్రిక్స్ పర్చేజ్ చేశారు. దే ఆర్ ఆల్ కాస్టింగ్ అబౌట్ 50 to 60,000 ఈచ్ బయోమెట్రిక్. బట్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ రేట్ 10,000 కన్నా ఎక్కువ కొంటే బయోమెట్రిక్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అదంతా ఇగ్నోర్ చేశారు అన్ని అన్నీ కూడా దర్యాప్తులు ఈ అంశాలన్నీ బయటకు వచ్చాయి. సెవెన్ నేమ్స్ ఇస్తాను కదా, సెవెన్ నేమ్స్ రిమైనింగ్ యాక్టివ్ అరెస్టెడ్ ఇంకేడుగురు ఉన్నారు నేమ్స్ ఇస్తే ఇస్తే ఇప్పుడు ఇచ్చేస్తాను. ఇప్పటివరకే కదా అంతే ఇంకా సార్. ఇప్పుడు ఈ నిందితుల మధ్య ఏమన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినవి చూపించారా, లేదా విచారణలు ఏమన్నా క్యాష్ రూపంలో ఇచ్చినట్టు ఏమన్నా చెప్పారా, అంటే మంత్రి కానీ డైరెక్టర్ కానీ లేదా డీలర్స్ నుంచి ఎవరికన్నా అకౌంట్లోకి వెళ్దాం? నిందితులు అంటే అది మామూలు సార్, వాళ్ళు అడ్మిట్ అవ్వరు కదా మా దగ్గర. అదర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బట్టి మనం ఇన్వెస్టిగేషన్ అదర్ ఎవిడెన్స్ ఇప్పుడు మాల్ ప్రాక్టీసెస్ వరకు గవర్నమెంట్ లాస్ వరకు ఎస్టాబ్లిష్ అయింది. ఈ మిస్ అప్రోప్రియేషన్ అమౌంట్ ఎట్లా డిస్ట్రిబ్యూ అయింది అనేది అది దట్ మాది ఇన్వెస్టిగేషన్లో కూడా అది ఇప్పటివరకు రాలేదు. అది కూడా వెరిఫై చేస్తాం. బట్ ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగిందో బై అని మనం చెప్పలేదు. వాళ్ళు కూడా అడ్మిట్ అవ్వరు కదా. టెలిహెల్త్ ఆల్రెడీ 2 FIRs లో ఒకటి ఒక FIR దాని మీద ఎక్స్క్లూజివ్ అది. ఎస్ ఎస్ ప్రమోద్ రెడ్డి ఎస్ FIR ఉంది రాజు ఆఫీసరు సబ్బానేని సబ్బినేని నాగమల్లేశ్వర అని నేను అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశాను. ఏంటంటే ఈ పెన్షన్స్ ఎవరైతే డ్రా చేస్తారో పెన్షన్స్ని అది గవర్నమెంట్ అకౌంట్లో క్రెడిట్ చేయకుండా వీళ్ళ అకౌంట్లో బ్యాంక్స్ నుంచి మరి రిటర్న్ అయిపోయిన అమౌంట్ని రికవరీ అమౌంట్ని వీళ్ళు ఈ ట్రెజరీ అకౌంట్లో పే చేసుకొని ఆన్ రికార్డ్ కాకుండా దర అంటే సర్ప్రైజ్ చెక్లో ఇది మాకు వచ్చే సమాచారం మీద అడిషనల్ ఎస్పీ అండ్ టీమ్ కండక్ట్ చేశారు 3-7. అందులో 29 లక్షల వరకు అమౌంట్స్ని ఎప్పటికప్పుడు వీళ్ళు అంటే అన్ అకౌంట్ ఫర్గా డ్రా చేసుకుంటూ వీళ్ళు పర్సనల్ యూసేజ్కి వాడుకున్నారు 29 లాక్స్. అంత రికార్డ్ ప్రకారం అంత కూడా వచ్చింది. సబ్ ట్రెజరీ ఆఫీసర్ని నిన్న అరెస్ట్ చేసి కోర్టులో మన స్పెషల్ ఏసీబీ కోర్టు మీద జడ్జి గారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రిమాండ్ ఇచ్చాను 15 డేస్ రిమాండ్ ఇచ్చాను. ఇంకో 1 మోర్ ఎక్కువ ఉన్నారా? ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇస్ ప్రోగ్రెస్. ఇంకా ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ కనెక్టెడ్ ఎవరు ఉందో లయబిలిటీ ఉందో అది ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అది 2016 నుంచి ఇది రికవర్డ్ అమౌంట్. పెన్షన్ అంటే చనిపోతారు కదా పెన్షనరు, ఆఫ్టర్ డెత్ వాళ్ళకి పెన్షన్ డ్రా అయిపోద్ది 2-3 అలా వెళ్ళిపోద్ది. 6 మంత్ డెత్ ఇంటిమేషన్ వెళ్ళిన వరకు ఇది డిలే అవుతుంది. డెత్ ఇంటిమేషన్ వెళ్ళిన వరకు ట్రెజరీకి రాదు ఇంటిమేషన్, వాళ్ళు పెన్షన్ డ్రా చేసి కన్సర్న్ బ్యాంక్స్లో డిపాజిట్ అయిపోతుంది. వీళ్ళు ఒకసారి డెత్ కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్కి మళ్ళీ రికవరీ పెడతారు. బ్యాంక్ రికవరీ చేసిన తర్వాత అమౌంట్ని గవర్నమెంట్ అకౌంట్ డిపాజిట్ అవ్వాలా, అలా కాకుండా మళ్ళీ ట్రెజరీ డీడీ అకౌంట్లో డిప్యూటీ డైరెక్టర్ అకౌంట్లో అది రెమిటెన్స్ అయ్యి ఈ అమౌంట్ని ఆన్ రికార్డ్ తేకుండా వీళ్ళు సొంతానికి డ్రా చేయడం వీళ్ళు చేయకుండా వాడే. అలాగా వెరిఫికేషన్ మన సర్ప్రైజ్ చెకింగ్లో 29 లాక్స్ వరకు క్యాలిక్యులేషన్ చేస్తే ఎలా ఎన్ని డ్రా చేశారు ఎవరెవరు డెత్ కేసుల్లో జరిగింది లేదు అది 29 లాక్స్ వచ్చింది. ఇంకా మెయిన్ డెత్లే అయ్యే కదా రికవర్ అవుతాయి.
మెయిన్ రికవర్ అయ్యింది. ఇచ్చేస్తాను. క్యాన్సర్ లేదు. అనంతపురం ట్రెజరీది సమ్ అరౌండ్ 15 kilos అని అది కూడా నేను నేను న్యూస్లోనే చూశాను. అది అనంతపురం అయ్యా అది లోకల్ పోలీస్ ఏది నిధి ఉంది ఆ నిధులు తర్వాత డ్రైవర్ సార్ అది అనంతపురం మరి అది అది అంటే ఫ్యాక్ట్స్ తెలియదు మనం అన్నీ చెప్పలేండి అది సమ్ తోటి ఓకే థ్యాంక్ యూ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.